సో అంటే ఇప్పుడు వర్క్ చేసింది మహేష్ బాబు గారితో ఒక 2-3 టైమ్స్ కలిసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా అనిపించలేదా ఆయన్ని డైరెక్ట్ చేయాలి ఏమైనా సినిమా తీయాలని? నాకు ఐ థింక్ అందరు డైరెక్టర్ లాగా అనిపించడం అయితే అనిపించింది, బట్ దానికి ఒక రైట్ సందర్భం, రైట్ ప్రాక్టికలీ యూనో యూనో ఇట్ టేక్స్ సంథింగ్ మోర్ దెన్ యూనో ఆల్ దిస్ టు డైరెక్ట్. బట్ మేబీ లైక్ మీరు ఈ గూఢచారి చూసిన తర్వాత అఫ్కోర్స్ మీ ఇద్దరు వర్క్ చేస్తారు శేష్ గారు మీరేనా, అలాంటి ఫిలిం ఒక్కసారి మహేష్ బాబు గారితో చేస్తే చాలా మంది అన్నారు. కృష్ణ గారు బేసికలీ గూఢచారి ఫస్ట్ బిగినింగ్ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఒక 2-3 ఫ్రాంచైజీస్ ఉన్నాయని, గూఢచారి 1-6, అందుకని 1-6 పెట్టాము. ఆయన అడిగాం కూడా పర్మిషన్ ఫస్ట్ కృష్ణ గారు వెళ్ళి ఇలా ఆయన నేనైతే కాసేపు మాట్లాడలేకపోయినా ఆయన ఎదురు కూర్చొని, బట్ ఆయన నా సినిమాలో పాటలు వాడుకోండి అమ్మా అన్నారు, కావాలంటే నా సినిమా పాటలు కూడా మీకు ఇస్తాను వాడుకోండి అన్నారు. అయ్యా చాలా అంటే లైక్ ఆయన అప్పట్లో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్తో పోల్చుకుంటే ఈ రోజుని చాలా ఒక 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 చిన్న ఎక్స్పెరిమెంట్ విత్ ఇన్ ద కమర్షియల్ సినిమా కూడా భయపడతాం, అలాంటిది ఆయన అసలు డేరింగ్ అండ్ డాషింగ్. సో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో కృష్ణ గారికి ఒక గూఢచారి కౌబాయ్ కానీ స్పై కానీ మరి మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి ఆయన డేరింగ్ స్టెప్స్లో అది ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం పోల్చుకుంటూ చూసి స్టైలిష్గా మహేష్ గారికి బాగుంటుంది అని అన్నారు. కానీ అప్పటికి శేష్ నేను మేము అనుకుని తీసింది అంటే అయితే మహేష్ బాబు గారితో రావాల్సిన ప్రాజెక్ట్ అది, అంటే అంటే తీస్తే ఒక బాగుంది అనిపించింది అప్పుడే అన్నారు. మేమెప్పుడు అండ్ ఇన్ఫాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము గూఢచారి చేస్తున్నప్పుడు అది అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలే, అంత పెద్ద హిట్ అవ్వాలని తీలే. చేస్తే ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది ఈ ప్రాజెక్ట్కి, ఈ సినిమాకి ఒక మంచి గుర్తింపు వస్తుంది, తిట్టరు పొగడకపోయినా తిట్టరు అనుకున్నాం. ఫ్రాంక్లీ రిజల్ట్ చూస్తే తిట్టలేదు, పొగిడారు, బాక్సాఫీస్ కూడా బాగా రెవెన్యూ కూడా వచ్చింది. నైస్. ఈ మధ్యకాలం మరి చెప్పలేదు మహేష్ బాబు గారికి ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఏమైనా ఇదే మేజర్ మీద ఉండిపోయారు మొత్తానికి? అదే మేజర్ మీద ఉన్నానని కాదండి, ఐ డోంట్ థింక్ ఆ ఐడియా ఏమీ లేదు నాకు. అంటే లైక్ సి ఐ ఇన్ డ్యూ రెస్పెక్ట్ టు సర్ ఆర్ యూనో ఆల్ ఆ లెవెల్లో క్యాలిబర్లో ఉన్న యాక్టర్స్కి నాకు ఏంటంటే. హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.